ఈ వెహికల్ కూడా ఇప్పుడే వచ్చింది సేల్ కి 2021 ఎండింగ్ 2021 మోడల్ ఇప్పుడే సేల్ కి వచ్చింది జస్ట్ ఈ రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ 11,500 దొరికింది ఒరిజినల్ రీడింగ్ ఎల్ఏ వీలు 10,000 ఉంది కొత్త బండి ఈ మోడల్ మన దగ్గర వచ్చేసి 80,000లో ఉంది 80,000 2016 ఇంతకుని ఆడ వీళ్ళు అంత తక్కువకి ఇస్తున్నారు అన్నమాట మార్కెట్ మంచి డిమాండింగ్ ఉంది మార్కెట్ లో అందరూ స్కూటీలు మీద పడుతున్నారు కదా సమ్మర్ స్పెషల్ గా స్కూటీలు పెప్పులు బాగా సేల్ అవుతాయి లేడీస్ నేర్చుకోవడానికి పెప్పులు అడుగుతారు 2016 అంటున్నారు యాక్టివా బండి కండిషన్ లో ఉంది అది కూడా చూసుకోండి ఒకసారి ఎలాంటి బండి వెహికల్ కి రిపేర్ లేకుండా చూస్తాము పక్క 1 మంత్ మేము గ్యారంటీ ఇస్తాం 1 మంత్ వరకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇల్లే చేపిస్తారంట అన్న మీ పేరు అన్నా వాసు ఓకే జీ వాసు గారు అమ్మాయి పేరు వచ్చి వాసు గారు ఈ బండి అమ్మా ఈ బండి ఇది కూడా 2016 మోడల్ ఇది ఎంత పడుతుంది 45,000 పడుతుంది 45,000 దీనికి కూడా డౌన్ పేమెంట్ వచ్చి 15,000 18,000 అలా ఉంది దానికి 2018 మ్యాచ్ ప్రో దానికి 10,000 కట్టిన ఇచ్చేస్తారన్నా ఈ యాక్టివ్కి 10,000 కట్టిన డౌన్ పేమెంట్ కింద బండి ఇచ్చేస్తారు స్పాట్ అయితే తగ్గే ఛాన్స్ ఉందా 35,000 మీద 45,000 మీద తగ్గింది 60,000 చెప్తున్నారు 2018 హీరో మ్యాష్ ఈ బండి వచ్చి కొత్త బండి 1 లక్ష రూపాయలు తిరుగుతుంది ఇది కొత్తది వచ్చి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1 లక్ష ఎబో ఉందంట 1 లాక్ ఎబో ఉందంట ఇది ఎంత పడింది అన్న మ్యాష్ ఇది 50,000 50,000 2018 50,000 ఇది 2019 చూసుకుంటే పెడుతూ నేర్చుకోవడానికి కానీ సమయం ఉన్న లేడీస్ కానీ బాగుండిది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 52,000 2019 పిఎస్ ఫోర్ 52,000 2019 2015 మోడల్ పల్సరు 180 ఫుల్ క్వాలిటీ బండి రీజనబుల్ ప్రైస్ 55,000 మా వీడియో చూసి ఎవరైనా వస్తే ఏమైనా ఆఫర్ ఉందా ఆఫర్ ఇస్తామండి చూస్తారు ఇది 2020 మోడల్ BS6 దీనికి కార్పొరేటర్ ఇస్తారు కార్పొరేటర్ పక్కా ఉండింది సెన్సార్ బండి కాదు BS6 అయినా కార్పొరేటర్ ఉంది బేసిక్స్ అయినా పల్సర్లకి కార్పొరేటర్ ఉండింది మా దగ్గర ఇది రీజనబుల్ ప్రైస్ 75,000 ఇదే బండి షోరూమ్ లో 130,000 ఇది కూడా 2020 మోడల్ పల్సర్ 125 అది రెడ్ కలర్ ఫ్రంట్ స్టిక్కర్ వచ్చింది ఇదేమో సిల్వర్ స్టిక్కర్ వచ్చింది ఇది కూడా రీజనబుల్ ప్రైస్ 75,000 కొత్త బండి 1,20,000 ఉంది మోడల్ ఇది 150 అన్నా 125 డిస్క్ ఉండదు నాన్ డిస్క్ అది డిస్క్ ఇది ఏమో డిస్క్ కానీ దీనికి డిఫరెంట్ ఇది నియర్ బేసిక్ మోడల్ కానీ బట్టి బాగుండేది కొలతలు ఇది కూడా 70,000 70,000 2019 మోడల్ దీని డౌన్ పేమెంట్ ఎంత ఉండదు అన్న పల్సర్ 18,000 అట్లా కట్ట 18,000 2017 మోడల్ 150 బిఎస్ ఫోర్ ఈ బండి కండిషన్ అన్న ఈ బండి కండిషన్ బాగుంది చాలా తక్కువ తిరిగింది బండి రీజనబుల్ ప్రైస్ 55,000 ఇది అబ్జెక్ట్ దీని డిపి ఎంత ఉండదు అన్న 50,000 మినిమం 18,000 కట్టాలి యమహా ఎఫ్జెడ్ నైన్టీన్ ఎఫ్జెడ్ యూత్ కి మంచి ఫేమస్ బైక్ ఇది రెండు వేల 2019 మోడల్ ఎఫ్జెడ్ యూత్ బాగా యూజ్ చేస్తారు ఈ వెహికల్
రేసులకి బాగా యూజ్ చేస్తూ ఉంటారు వెహికల్స్ ఇది. పెద్ద యూత్ మంచి ఆకర్షణ, వెహికల్ బాగుంటుంది, యమహా వాడిది. ఇది వచ్చి ప్రైస్ వచ్చి 85,000 ఉంది. మీకు బాగా మంచి అట్రాక్టివ్ వెహికల్ ఇది. ఇది ఎంత పడుతుంది? ఇది 85,000. దీనికి డౌన్ పేమెంట్ ఒక 24,000 డౌన్ పేమెంట్ కడితే బండి ఇచ్చేస్తారు చేతికి. ఈఎంఐలో ఒకసారి స్కీమ్ చూసుకోండి, కొనుక్కోండి. అన్నీ నెంబర్ డిస్క్రిప్షన్ లో పెడతా. ఎఫ్జెడ్ ఇదన్నా? ఇది ఎఫ్జెడ్ 2013 మోడల్, చాలా రీజనబుల్, వెహికల్స్ ఓల్డ్ మోడల్, బాగుంది, మంచి పికప్ వెహికల్స్, ఎఫ్జెడ్ బాగుంది. జుట్టు ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. ఇది వచ్చి 40,000 ఓన్లీ. మంచి వెహికల్స్ ఇది, బాగుంది ఎఫ్జెడ్. దీనికి డిపి అన్నా? పదిహేను వేలు చేతికి ఇస్తే అమౌంట్ మీకు నెల నెల ఈఎంఐ కింద బండి చేతికి ఇచ్చేస్తారు. 40,000 చెప్తున్నారు. ప్రైస్ ఫైనల్ ఏం కాదు, అంతే కదా? ఫైనల్ కాదు, రీజనబుల్ ప్రైస్ ఇస్తాము. వెహికల్ 10 వెహికల్కి రెస్పాండ్ ఉండేది 1 మంత్ దాకా, ఇబ్బంది లేదు. కస్టమర్ మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఇంతవరకు వాపస్ వేయడం కానీ ఏం లేదు. మా దగ్గర ఉన్న కస్టమర్ పదప్పుడు 2 టైమ్స్ 3 టైమ్స్ వెహికల్స్ కొనవాళ్లే మినిమం. ఇదన్నా? ఇది కూడా అంతే, 2013 మోడల్, సేమ్ మోడల్. ఇది ఎంత? ఇది అంతేనా? ఇది అంతే, 40,000. దీనికి కూడా 15,000 డబ్బులు, 15,000 డౌన్ పేమెంట్ కట్టాలి. ఒక పార్టీది షూరిటీ కానీ ఇద్దరు రావాలి. ఇద్దరు ఒకళ్ళ ఓన్ అవుతూ ఉండాలి, ఇద్దరు ఒకరికి. 15,000 అయితే మంత్లీ 12 మంత్స్, 15 మంత్స్, 18 మంత్స్ ఇస్తాము. అట్లానే ప్రతి కస్టమరు మా దగ్గర ఈఎంఐ పక్కా తీసుకుంటారు. రోజుకి 2-3 వెహికల్స్ అమ్ముతాం. మీ మార్కెట్కి వచ్చి దగ్గర 20 సంవత్సరాలు అయింది. ఓల్డ్ షాప్ ఇది. మీ దగ్గర 4 బ్రాంచ్లు ఉన్నాయి మావి. మా సొంత ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ కూడా పక్కనే. చెప్పండి. ఈ అక్కడ కన్సల్ట్ ఆఫీస్, ఇది ఫైనాన్స్ ఆఫీస్. వెహికల్ కి ఈఎంఐ ప్రాసెస్ మాత్రం ఇక్కడ ఉండింది, మా సొంత ఆఫీస్ బ్రాంచ్. ఈ 10 వెహికల్ ఈఎంఐ ఇక్కడ వచ్చి పే చేయాలి. 10 వెహికల్కి డౌన్ పేమెంట్ 15,000 కట్టిన తర్వాత మిగతా 12 మంత్స్, 15 మంత్స్, 18 మంత్స్ ఉండింది. ఆ వెహికల్స్ సంబంధించిన వెహికల్ ట్రాన్స్ఫర్లు మొత్తం ఇక్కడ ఇన్సూరెన్స్ అలాంటి ఇబ్బంది లేదు. 10 నెలల ఈఎంఐ వచ్చి కట్టుకోవాలి. ఆదాయం ఉంది, బై క్యాష్ ఉంది. సంబంధించిన పార్ట్నర్స్ అక్కడ భాను ప్రకాష్, రాఘవరెడ్డి గారు పార్ట్నర్ ఉన్నారు. అయితే సింపుల్ వాయిదాలతో మేము ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వెహికల్కి అయితే 1.5 రూపాయలు, పాత వెహికల్కి అయితే 2 రూపాయలు ఇంట్రెస్ట్తో మేము ఇస్తూ ఉంటాం. ఈ లాక్డౌన్ కరోనా వైరస్ లో కూడా మేము చాలా మందిని ఆదుకొని చాలా స్వచ్ఛంద సేవ సంస్థలు కూడా చేసాం. అది పరిగణించి కొంతమందికి భోజనాలు కానీ ఈ హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూలు వచ్చినా కానీ మార్కెట్ అసోసియేషన్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్ గురించి చాలా మందికి హాస్పిటల్ అడ్మిట్ చేసి సేవలు కూడా చేశాను. మేము మా సంస్థ నుంచి ఇక్కడ ఎలాంటివి ఎవరికి కస్టమర్కి ప్రాబ్లం ఉండదు. కస్టమర్ లేదా మేము లేని కస్టమర్ని ఎప్పుడు మంచిగా చూసుకుంటాం. మేము ఈ పవన్ కాలేజీ ఫైనాన్స్ పెట్టి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సేవ చేయడానికి మార్గంగా, మా యొక్క సంపాదన వ్యయంగా లేకుండా సేవ చేయడానికి మార్గంగా పెట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని మేము జాగ్రత్త చూసుకుంటున్నాం. ఎవరు వచ్చినా సరే మంచిగా చూసుకుంటామని కోరుతున్నాం. మీరు మార్కెట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? మీరు ఈ మార్కెట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? మేము మార్కెట్ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 25 ఇయర్స్ నుంచి నేను ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఆటో కన్సల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 20 సంవత్సరాల నుంచి నేనే ఉన్నాను. వ్యూవర్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు బండ్లు మీ ఓన్ బండికి ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు ప్రొవైడ్ చేసే చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే అది ఏ వెహికల్ నుంచి ఇస్తారు? ఏ వెహికల్ నుంచి? మా దగ్గర 2010 మోడల్ నుంచి 2017 ఉంటారనమాట ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడానికి. రాఘవరెడ్డి గారు చెప్పి ఇదే అప్రోచ్ చేయాలన్నమాట. ఫైనాన్స్ కావాలన్నా మీరు అమ్మాయి బండి తీసుకున్నా ఇప్పుడు వచ్చి ఫైనాన్స్ చేయించుకోవాలి. ఇక్కడ ఫైనాన్స్ లో కావాలనుకుంటే స్పాట్ తీసుకుంటే ఏం పర్లేదు. రాఘవరెడ్డి గారు వచ్చి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. 2015 బాగుండి. ఖచ్చితంగా కండిషన్ ఉంటే మాటికి ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. చూడండి, వచ్చి ఒకసారి కనుక్కోండి. ఓకే.